తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి తమిళనాడు గవర్నర్ గన్ చైర్మన్ పెద్దల పూజ్యులు శ్రీ పేరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ బద్దం బాలరెడ్డి గారు ఈ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ కాపర్తి ప్రకాష్ గారు జనరల్ సెక్రటరీ కుమార్ శిల్ప గారు వేదిక ముందు ఆసీనులైన పెద్దలందరికీ పాత్రికేయులకు సోదర సోదరమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ కాపర్తి ప్రకాష్ వారి కుటుంబ సభ్యులు శిల్ప ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నెలకొల్పి గత 22 సంవత్సరాలుగా తెలుగు జాతి సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా అనేక మహోన్నతమైన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఎందరెందరో ప్రతిభావంతులను గుర్తించి గౌరవించి వారిని ప్రోత్సహిస్తున్న ఏకైక సంస్థ శిల్ప ఆర్ట్ క్రియేషన్స్ కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా ఢిల్లీ నగరంలో కూడా కార్యక్రమాలు నిర్వహించి ప్రధానమంత్రి గారు లాంటి పెద్దలందరి యొక్క ఆశీస్సుల్ని సాంస్కృతిక రంగ సేవకులకు అందించిన ఘనత శిల్ప ఆర్ట్ క్రియేషన్స్ ఈరోజు ఎమినెంట్ ఎక్సలెన్సీ అవార్డ్స్ తో చాలా మంది పెద్దల్ని ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు సంబంధించిన పెద్దల్ని వాళ్ళు సత్కరించే కార్యక్రమం శ్రీ కాపర్తి ప్రకాష్ గారు చేపట్టారు తెలుగు జాతి మహోన్నతమైన జాతి దాదాపు 3000 సంవత్సరాల చరిత్ర తెలుగు జాతికి ఉంది తెలుగు సాంస్కృతిక కళా వైభవాన్ని దిగ్దిగంతాలకి వ్యాపింపజేయాలని చెప్పి కృషి చేస్తున్న సంస్థల్లో శిల్ప ఆర్ట్ క్రియేషన్స్ ఈ సంస్థ ద్వారా కేవలం సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సంస్థ 22 సంవత్సరాలుగా బహుముఖ్యమైన కృషిని చేస్తూ వచ్చింది ప్రత్యేకించి కాపర్తి ప్రకాష్ గారికి అలాగే వారి కుమార్తె శిల్ప ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో ఈ మహా యజ్ఞంలో వారందరూ కూడా భాగస్వాములుగా ఉంటూ నిర్వహిస్తుంటే ఒక ఎత్తైతే ఈ సంస్థకి పెద్దలు పూజ్యులు రోసయ్య గారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండటం వారు ఇంకా ముందుకి సాగి ఈ ఇన్ని మాత్రమైన కార్యక్రమాలు చేయడానికి అది దోహదపడిందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం ప్రత్యేకించి ఈరోజు వారు తమిళనాడు నుంచి గవర్నర్గా ఉంటూ హైదరాబాద్కు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడమే గొప్ప విశిష్టతని సంతరించుకుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఎందుకంటే పెద్దలు పూజ్యులు రోసయ్య గారు తెలుగు జాతి కీర్తి కిరీటాన్ని నిలిపిన మహోన్నతమైన వ్యక్తి 100కి 100 పాళ్ళు తెలుగు వారికి ఆయన ప్రతినిధి తెలుగుతనానికి ఆయన నిలువుటద్దం నీతి నిజాయితీలతో సుదీర్ఘమైన రాజకీయ పాలనలో ఎటువంటి మచ్చ లేకుండా సమాజానికి తన జీవితమే ఒక సందేశంగా భాషింపజేసిన మహోన్నతమైన వ్యక్తి రోసయ్య గారు వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంత ఉంది వారి వల్ల గవర్నర్ అయినా ఎంత సామాన్యంగా ఇక్కడ ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి సహజంగా గవర్నర్లు వస్తే పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది వేదిక మీద ఇద్దరు ముగ్గురు కంటే కూర్చునివ్వరు కానీ అవన్నీ కూడా ఆయన పక్కన పెట్టేసి జనంలో మమేకమయ్యే గవర్నర్ ఎవరైనా ఉన్నారంటే రోసయ్య గారు తప్ప వేరెవరో కనపడుతుంది అదే వారిలో ఒక గొప్ప అంతేకాకుండా ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా పిలిచినా వారు వెళ్ళి వారు ప్రోత్సహించే పద్ధతి మాత్రం రాజకీయ నాయకులు అందరూ కూడా అలవర్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎప్పుడైతేనే ఏ జాతి ప్రావమైనా ఆ జాతి సాంస్కృతిక వైభవం ద్వారా ఆ జాతి విశిష్టత
వెలడవుతుంది ఆ జాతిలో ఉన్న సాహిత్యం గాని ఆ జాతిలో ఉన్న కళ్ళ గాని ఉండి ఆ జాతి వైభవానికి అవి దిక్సూచిగా నిలుస్తాయి ఆ మహత్తరమైన విషయం తెలిసిన వ్యక్తి కనకే రోసయ్య గారు సాంస్కృతిక రంగానికి ఆయన ఎంతో బాస్టగా నిలుస్తూ వచ్చారు ఆయన నేను ఒకసారి నేను చాలా మా గవర్నర్ ఏమందని ఒకసారి చెప్పారు సార్ మీరు చాలా మహమాటస్తులు మిమ్మల్ని తీసుకొచ్చి గంటల తట్టు కూర్చోబెడుతున్నారు అది మీ ఆరోగ్యానికి కానీ అది అంత సహకరించే పరిస్థితి కాదు అని చేత మీరు కనీసం మీ అధికారులతోనే చెప్పొచ్చండి అని చెప్పి అన్నా ఎందుకంటే వారికి సాంస్కృతిక రంగం మీద ఉన్న అభిలాషతో వారు ఇలాంటి కార్యక్రమాలు ఒప్పుకొని ప్రోత్సహించే దానికి వస్తూ ఉంటారు అయితే వారి ఓపికని మాత్రం మనం పరీక్షించకూడదు వారిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని ఇవాళ చిన్నపిల్ల నృత్యం చేస్తే ఆయన ఎంత ఆనందించారో చెప్పడానికి వీళ్ళు ఆ వారి ఆశీర్వచనాలు ఆ పాప భవిష్యత్తులో మహాన్నత కళాకారునిగా రూపొందటానికి అది దోహదపడుతుందంటే నాకు ఎటువంటి సందేహం లేదు అలాగే ఆమెన గారి పాటలు నేను ఎంత శ్రద్ధగా విన్నారో వేరుగా చెప్పట్లేదు ఇవన్నీ కూడా ఇవాళ చాలా అరుదైపోయిన పరిస్థితులు ఈ సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పిన అభిలాష ఉన్న ఏకైక నాయకుడు రోసయ్య గారు వారి ఆశీస్సులతో ఇవాళ ఇక్కడ అవార్డులు అందుకుంటున్న వారందరూ కూడా ధన్యులు అని చెప్పి నేను భావిస్తూ ఇప్పుడు పెద్దలు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీ పేరు రెడ్డి గారిని వారి సందేశం వస్తున్న కోరుతున్నాను.